Hi friends, welcome to our channel. Friends, in this video, we have a sadhana ga DVD anedi ekkuva aagipodam gaani leda manaki konni saarlu yokka loader set anedi pan cheyipodam gaani alage poorthiga dead anedi raavadam jarugutundi. Alantappudu danni ee vidhanga manam check chesi repair chesukovalo ee video lo ayithe explain chestam friends. Nenu okkasari meeru chusinatlayite idi omega company anamata. దీంట్లో మనకి పూర్తిగా ఇది ఆన్ అవడం లేదని అయితే మనకి కస్టమర్ తేవడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి అలాగే దీంట్లో వచ్చే కంప్లైంట్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం చెక్ చేసి రిపేర్ చేసుకోవాలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా దీనికి ఒకసారి పవర్ ఇచ్చి ఆన్ చేసినట్లయితే మనం దీంట్లో వచ్చే కంప్లైంట్ ఏంటి అనేది ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఆన్ చేసినప్పుడు మనకి ఆన్ చేసినప్పుడు ఇది పూర్తిగా డెడ్ అయితే చూపించడం జరుగుతుంది. ఒకసారి మీరు చూసి గమనించవచ్చు, పూర్తిగా మనం పవర్ అనేది ఆన్ చేసినప్పుడు పూర్తిగా డెడ్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి అలాగే వన్ బై వన్ చెక్ చేసి అలాగే దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దీన్ని అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనం ఒకసారి చూసినట్లయితే మనకి ఈ యొక్క డెడ్ కంప్లైంట్ అనేది ఎక్కువ శాతం మనకి మదర్ బోర్డులో కంప్లైంట్ ఉన్నా సరే రావడం జరుగుతుంది. అలాగే కొన్నిసార్లు యొక్క పవర్ సప్లై అనేది కూడా షార్ట్ అయినప్పుడు అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు వన్ బై వన్ చెక్ చేసి అసలు మనకి ప్రాబ్లం ఏమిటనేది ఒకసారి చెక్ చేసి చూద్దాం. ముందుగా మనకి ఇక్కడ వరకు ఏసీ సప్లై అనేది వస్తుందో లేదో చెక్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కరెక్ట్గా 270 అంటే 240 వోల్ట్స్ పర్ 270 వోల్ట్స్ కాస్త హై అనేది చూపించగలుగుతుంది. అంటే మనకి పవర్ అనేది ఇక్కడికి వరకు కరెక్ట్గా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి మనకి డీసీ అనేది పూర్తిగా అవుట్ అయితే అవడం లేదు. అలాగే మనకు ఒకసారి డీసీ కూడా చెక్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు డీసీ అనేది పూర్తిగా జీరో అయితే చూపించడం జరుగుతుంది. అంటే మనకి యొక్క పవర్ సప్లై అనేది పూర్తిగా షార్ట్ అయితే అవడం జరిగింది. మనకి ఎక్కువ శాతం యొక్క పవర్ సప్లై అనేది దీంట్లో మనకి ఆడియో అవుట్పుట్ ఐసీలు అనేది ఇవ్వడం లేదు ఫ్రెండ్స్. మీరు ఒకసారి గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రెండు ఆడియో అవుట్పుట్ ఐసీలు అయితే ఇవ్వడం జరిగింది. అవి కూడా షార్ట్ అయినప్పుడు మనకి ఈ యొక్క పవర్ సప్లై అనేది పూర్తిగా షార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి మనం యొక్క మదర్ బోర్డ్ని తప్పించి పవర్ సప్లైని ఓకే చేసుకున్నట్లయితే మళ్ళీ మనం యొక్క డీవీడి అనేది పూర్తిగా రెడీ చేయడం అయితే అవడం జరుగుతుంది. ముందుగా ఈ యొక్క డీసీ కనెక్షన్ అనేది తప్పించుకుందాం. ఈ యొక్క పవర్ సప్లైని ఓపెన్ అవ్వడానికి మనం కింద స్క్రూలు అనేది ఓపెన్ అయితే చేసుకుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క రెండు స్క్రూలను ఓపెన్ చేసినట్లయితే ఇది పూర్తిగా బయటికి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే మనకి ఎస్టీఆర్ అనేది పూర్తిగా పగిలిపోవడం జరిగింది. అంటే మనకి ఓవర్ వోల్టేజ్ వచ్చినప్పుడు కానీ లేదా హెవీగా హీట్ అయినప్పుడు కూడా మనకి కొన్నిసార్లు ఎస్టీఆర్ అనేది పగిలిపోవడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మనకి కరెక్ట్గా పవర్ సప్లై అనేది ఇక్కడ వరకు వస్తుందో లేదో చెక్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఎస్టీఆర్ అనేది పూర్తిగా పగిలిపోవడం జరిగింది. అలా అదేవిధంగా వీటి యొక్క నెంబర్ కూడా మనకి కనిపించకుండా పాడైతే అవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని ప్లేస్లో మనం కొత్తది ఏసీ రిపేర్ అయితే చేద్దాం. దీన్ని వేసే ముందుగా యొక్క పవర్ సప్లై అనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి డయోడ్ షార్ట్ ఉన్నప్పుడు కానీ లేదా మనకి సెకండరీ అవుట్పుట్ సెక్షన్లో మనకి ఐసీలు కానీ లేదా ఆ యొక్క పవర్ సప్లై డయోడ్స్ కానీ షార్ట్ ఉన్నా సరే మనకి మళ్ళీ ఈ యొక్క ఎస్టీఆర్ అనేది పాడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ముందు ఈ యొక్క పవర్ సప్లైని మనం చెక్ చేసి రెడీ చేసుకున్నట్లయితే మనం యొక్క కొత్త ఎస్టీఆర్ని మార్చితే ఖచ్చితంగా మనకి యొక్క పవర్ సప్లై అనేది రెడీ అయితే అవడం జరుగుతుంది. ముందుగా దీనికి పవర్ ఇచ్చి కరెక్ట్గా మనకు వోల్టేజ్లు అనేవి కరెక్ట్గా వస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. మనకి ఏసీ అనేది కరెక్ట్గా ఇక్కడ వరకు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి ఫ్యూజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఫ్యూజ్ కూడా ఒకసారి మనం చెక్ చేసి అయితే చూద్దాం.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క ఫ్యూజ్ అనేది మనకి పూర్తిగా బ్లో అప్ అయితే అవడం జరిగింది ఫ్రెండ్స్. అందువల్ల మనకి ఈ యొక్క డీసీ వరకు అయితే రావడం లేదు. ముందుగా ఈ యొక్క ఫ్యూజ్ని మనం చేంజ్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది మనకి 2 ఆంపియర్ ఫ్యూజ్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేసి మనకి డీసీ అనేది కరెక్ట్గా అవుతుందో లేదో ఒకసారి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది మనకి ఫ్యూజ్ అనేది పూర్తిగా బర్న్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మనకి ఎస్టీఆర్ అనేది షార్ట్ అవడం వల్ల ఈ ఫ్యూజ్ అనేది మనకి పూర్తిగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త ఫ్యూజ్ వేసి మనకి డీసీ అనేది కరెక్ట్ అక్కడి వరకు వెళ్తుందో లేదో ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు డీసీ అనేది పర్ఫెక్ట్గా అయితే ఓకే అయితే అవ్వడం జరిగింది. అంటే మనకి ఇక్కడ వరకు పవర్ సప్లై అయితే ఓకే అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనకి ఎంట్రీ సెక్షన్లో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క అవుట్పుట్లో 5 వోల్ట్స్ డయోడ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఈ యొక్క ఐసీలు అనేవి పనిచేయడానికి స్పీకర్స్ అంటే బాక్సులు అనేవి రావడానికి ఇక్కడ 2 ఐసీలు అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఐసీలు పనిచేయడానికి మనకి ఇక్కడ నుండి 12 వోల్ట్స్ అయితే అవుట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కొన్నిసార్లు ఈ యొక్క 12 వోల్ట్స్ కూడా షార్ట్ అయినప్పుడు మనకి ఎస్టైర్ అనేది హీట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఉన్న 12 వోల్ట్స్ డయోడ్స్ అలాగే ఈ యొక్క 5 వోల్ట్స్ డయోడ్స్ కూడా చక్కగా చెక్ చేసి మనం యొక్క ఎస్టీఆర్ అనేది వేసుకోవాల్సి అయితే ఉంటుంది. ముందుగా ఈ యొక్క పవర్ని ఆఫ్ చేసి కెపాసిటర్ అయితే డిశ్చార్జ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బల్బ్ పెట్టి ఈ యొక్క కెపాసిటర్ని డిశ్చార్జ్ చేసిన తర్వాత మనకి 5 వోల్ట్ డయోడ్ అలాగే ఈ యొక్క 12 వోల్ట్స్ డయోడ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. మనకి 5 వోల్ట్ డయోడ్ అనేది అయితే పర్ఫెక్ట్గా అయితే చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ యొక్క స్పీకర్ పనిచేయడానికి 12 వోల్ట్ డయోడ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డయోడ్స్ అనేవి షార్ట్ అయినప్పుడు కూడా మనకి కంప్లైంట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా దీన్ని కూడా ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క డయోడ్స్ అనేవి పూర్తిగా షార్ట్ అయితే చూపించడం జరుగుతుంది. అంటే మనకి ఈ యొక్క ఐసీలు కూడా షార్ట్ అయినప్పుడు కూడా మనకి ఈ యొక్క డయోడ్ అనేది డైరెక్ట్ అయితే చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క డయోడ్స్ని మనం ఓపెన్ చేసి మల్టీమీటర్తో చెక్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క డయోడ్స్ అనేవి మనం పూర్తిగా ఓపెన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి దీన్ని మల్టీమీటర్తో చెక్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ మనకి పూర్తిగా షార్ట్ అయితే చూపించడం జరుగుతుంది. ఒక డయోడ్ అనేది పర్ఫెక్ట్గా అయితే పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ ఈ యొక్క డయోడ్ అనేది మనకి పూర్తిగా షార్ట్ అయితే అవడం జరిగింది. అంటే మనకి ఈ యొక్క డయోడ్స్ అనేవి షార్ట్ అవడం వల్ల మనకి పవర్ సప్లై అనేది షార్ట్ అయ్యి పూర్తిగా ఎస్టీఆర్ అనేది పగిలిపోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఎస్టీఆర్ ప్లేస్లో మనం ఎస్టీఆర్ అనేది వేసుకోవచ్చు. అదే కాకుండా మనకి ఇప్పుడు ఒక చైన్ మాడ్యూల్ అనేది రావడం జరుగుతుంది. అది సుమారు 5 వోల్ట్స్ నుండి 24 వోల్ట్స్ అయితే దాన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఎస్టీఆర్కి బదులు ఆ చైన్ మాడ్యూల్ని ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు గమనించినట్లయితే ఇది చైన్ మాడ్యూల్ అనమాట. దీంట్లో మనకి 5 నుండి 24 వోల్ట్స్ వరకు అయితే దీన్ని సప్లైలో వేసి రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్ మనం ఏ విధంగా బిగించాలో ఇందులో మాన్యువల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి చైన్ మాడ్యూల్ అనమాట. ఇప్పుడు దీన్ని ఈ యొక్క సర్క్యూట్లో ఏ విధంగా మనం వేసి రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లో మనకి 4 కలర్స్ వైర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి బ్లాక్ అలాగే ఎల్లో రెడ్ బ్లూ అంటూ ఇవ్వడం జరిగింది. మనం యొక్క మెయిన్ పవర్లో ఈ యొక్క బ్లాక్ రెడ్ అనేది కలుపుకోవాలి. అలాగే సెకండరీ సైడ్ మనకి డీసీలో అయితే ఎల్లో అలాగే బ్లూ అనేది కలుపుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా ఒక్కొక్కటిని ఏ విధంగా కలపాలో చూద్దాం. ముందుగా యొక్క ఎస్టీఆర్ అనేది కరెక్ట్గా ఈ హీట్ సింక్కి మనం బిగించుకున్నట్లయితే ఇది హీట్ అయితే మనకి హీట్ సింక్ ద్వారా కూల్ అయితే అవ్వడం జరుగుతుంది. ముందుగా దీన్ని పార్ట్ ఓపెన్ చేసి దాని ప్లేస్లో సిట్టింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సర్క్యూట్లో బిగించేటప్పుడు అడ్డకుండా అయితే మనం ఒకసారి చూసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా యొక్క మాడ్యూల్ని మనం బిగించి ఇప్పుడు కనెక్షన్ అనేవి ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనకి ఇది ప్రైమరీ సైడ్ అనమాట. దీంట్లో మనకి యొక్క రెడ్ బ్లాక్ అనేది బిగించుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ 5 వోల్టేజ్ అనేది అవుట్ అవుతుంది. దాంట్లో మనకి ఎల్లో బ్లూ అయితే కలుపుకోవాల్సి అయితే ఉంటుంది. ముందుగా ఒక్కొక్కటిని కలిపి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి దీనికి కనెక్షన్లు అనేవి ఏ విధంగా కలపాలో చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క మాడ్యూల్ ఉండే బ్లాక్ వైర్ అనేది మెయిన్ పవర్ సప్లైలో గ్రౌండ్కి అయితే కలుపుకోవాలి. అలాగే మనకి రెడ్ వైర్ అనేది మనం స్విచ్చింగ్ ట్రాన్స్ఫార్మ్ యొక్క రెండో వైపు, అంటే ప్లస్ కాకుండా రెండో వైపు అయితే కలుపుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి ఈ యొక్క బ్లూ అలాగే ఎల్లో అనేది మనకి డిసి, అంటే సెకండరీ సైడ్ డిసి అయితే అవుట్పుట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 5 వోల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. దాంట్లో మనకి గ్రౌండ్కు బ్లూ, అలాగే మనకి యొక్క 5 వోల్ట్ అనేది డయోడ్ నుండి అవుట్పుట్ అయితే అవుతుంది. దాంట్లో మనకి ఎల్లో అనేది కలపాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా కలిపిన తర్వాత ఈ యొక్క మాడ్యూల్ని కరెక్ట్గా సెట్టింగ్ చేసి మళ్ళీ యథావిధిగా సాల్డరింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సాల్డరింగ్ చేసిన తర్వాత చక్కగా మనం వేర్లు అనేవి దేనికి టచ్ అవ్వకుండా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి మనకి కరెక్ట్గా యొక్క వోల్టేజ్ అనేది 5 వోల్టేజ్ అనేది వస్తుందో లేదో చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, పవర్ అనేది ఆన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి వోల్టేజ్ అయితే చూద్దాం. మనకి గ్రౌండ్ అనేది ఇక్కడ ఉంది. మనకి సుమారు 4.56 అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒకసారి గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి 4.56 అనేది రావడం ఉంది. కరెక్ట్గా మనకి 5 వోల్టేజ్ అయితే రావడానికి మనకి యొక్క పవర్ సప్లైలో ప్రీసెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రీసెట్ని మనం అడ్జస్ట్ చేసినట్లయితే మనకి వోల్టేజ్ హై అనేది అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు కాస్త ప్రీసెట్ని అడ్జస్ట్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క కొత్త డయోడ్స్ని ఈ యొక్క పాత డయోడ్స్ ప్లేస్లో వేసి అయితే చూద్దాం. దీని నెంబర్ ఒకసారి మీరు గమనించినట్లయితే SR506 అనమాట. సేమ్ నెంబర్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇక్కడ హై యాంపియర్ అనేది అవసరమైతే ఉంటుంది. కాబట్టి సేమ్ డయోడ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క డయోడ్స్ని ఇన్స్టాల్ చేసి మనకి కావాల్సిన 12 వోల్ట్స్ అనేది వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బిగించిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆన్ చేసి మనకి 12 వోల్టేజ్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా ఏమైనా డిమ్ అయిందో ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి కావాల్సిన 12 వోల్ట్స్ అనేది కరెక్ట్గా అయితే రావడం జరిగింది. అలాగే 5 వోల్ట్స్ కూడా కరెక్ట్గా వస్తుందో లేదో చూద్దాం. మనకి 5 వోల్ట్స్ కూడా చాలా చక్కగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్, అంటే మనకి యొక్క పవర్ సప్లై అనేది పర్ఫెక్ట్గా అయితే రెడీ అవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి ఈ యొక్క బాడీలో బిగించి మనం కనెక్షన్ అనేది ఇచ్చి ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ యొక్క బోర్డు అనేది పూర్తిగా బిగించిన తర్వాత ఈ యొక్క కనెక్షన్ అనేది మళ్ళీ యథావిధిగా కలుపుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి యొక్క పవర్ సప్లై అనేది కరెక్ట్గా సెట్టింగ్ అవ్వడం జరిగింది. అలాగే మిగతా పిన్లు కూడా కరెక్ట్గా అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి దీన్ని ఆన్ చేసి మనకి యొక్క సెట్ అనేది ఓపెన్ అవుతుందా అలాగే పనిచేస్తుందా లేదో ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి డివిడి అనేది కరెక్ట్గా ఆన్ అయితే అవ్వడం జరిగింది. మీరు ఇక్కడ ఒకసారి గమనించవచ్చు. అలాగే మనకి యొక్క లైట్స్ కూడా అయితే చక్కగా వెలగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు డివిడి కూడా ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. మనకి రీడింగ్ కూడా చాలా చక్కగా అయితే మీరు గమనించవచ్చు. మనకి ప్లేయరింగ్ అనేది కరెక్ట్గా అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఆడియోని ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. మేము ఇంకా మృత్యులోకానికి పయనించే కడి
ఫ్రెండ్స్ మనకి సెట్ అనేది పర్ఫెక్ట్ గా తయారీ అవడం జరిగింది. ఈ విధంగా మనం ఈ యొక్క డివిడి లో ఉండే పవర్ సప్లై అనేది షార్ట్ అయినప్పుడు మనం చెక్ చేసి మనకి ఎస్టీఆర్ అనేది పాడైనప్పుడు ఎస్టీఆర్ కానీ లేదా మనకి ఒక చైనా మోడల్ అనేది యూజ్ చేసి మనం మళ్ళీ దీన్ని రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.